క్షీణించిపోయినది. ఆ వాయుదేవుని తలంచి ఆ మోకాడితో పొడిచాడట. వెన్ను మీద రెండు పోట్లు పొడిచి ఆ విరగ్గొట్టాడు. విరగ్గొట్టి ఆ వికృతపు చావు జంపదలంచి ఆ వక్షస్థలాన్ని చీల్చి కాళ్ళు చేతులు అందులోకి నెట్టాడట. రొమ్ము బ్రద్దలు తీసి తల అందులోకి దూర్చి ఒక ముద్ద చేశాడట, మాంసపు ముద్ద. చేసి పిలిచాడు. మానని అన్నాడట. పలకల శబ్దం వినపడుతూ ఉన్నది బయట వృద్ధుల మాట. ఆ బ్రతికిన వాడెవడో చచ్చిన వాడెవడో ఆమెకే భయం వేసింది. ద్రౌపది అన్నాడట, ఆహా నా భర్తే సుమా, లేకపోతే తెలియదు కదా బయటకు వచ్చింది. చూడు చింతాశల్యము భాసనే భుజబలోత్సేకంబునీకెక్కినే శాంతిన్ పొందిన రోషపావకుడు దుశ్చారిత్రు నింజూచితే నా చందం చేరిన ఎట్టి వీరునకు నాచేతన్ పయోజాననా. చింతాశల్యము భాసనే, ఆ నీ మనస్సులో ఉన్నటువంటి చింత తీరిపోయినదా? భుజబలోత్సేకంబు నీకెక్కినే శాంతిన్ పొందిన రోషపావకుడు, నీ క్రోధము అనేటటువంటి అగ్నిహోత్రం చల్లారిందా? నా భుజబలం నీకు నచ్చిందా? చూడు నిన్ను పరాభవించినటువంటి దుష్టుడు నా చేత ఎన్ని రోజులు బ్రతికి బెట్టగడతాడు? చూడవలసింది అన్నాడట. సంతోషించింది, సంతోషించి ఆ ఆనందపడిందట. ఆ జాగ్రత్త, ఇక వెళ్ళు, ఇక్కడ ఉండటానికి వీలు కాదు, కానీ నీ యొక్క ఆ మందిరానికి నివాసమునకు వెళ్ళవలసింది అని ఆజ్ఞాపించి ఆ భీముడు వెళ్ళిపోయాడు ముందే. అంతట ద్రౌపది ఊరలున్న వారి నెలుగెత్తి తడుకున రమ్మని ఇట్లని పిలిచెను. ఉదార వాక్యముల చేనొత్తి ఊరంగల వారి నెలుగెత్తి ఆ కేక పెడుతూ ఉన్నదట. ఇక అయిపోయింది, దుర్మార్గుడు చచ్చాడు గనక ఏం పర్వాలా, భయం లేదు. పిలుస్తున్నది, రారే మీరందరూను, ఇవింత చూడ రారే మీరందరూను, వారు వీరనంగ నేలయోరిన యోరగలిగినట్టు నారులు మగధీరులు ఈ యోరగలిగినట్టు సమాచారము వీక్షించుటకు రారే మీరందరూను, ఇవింత చూడ రారే మీరందరూను, తెరమ్మ కోటమ్మ మాదాల వీరమ్మ దానమ్మ సూరమ్మ భక్తుల చంద్రమ్మ రార లేచి రారే మీరందరూను, వారు వీరనంగ నేల నారులు మగవారులు ఈ ఊరు కలిగినట్టు సమాచారము వీక్షించుటకు రారే మీరందరూను, కొల్లయ్య కాటయ్య మల్లయ్య చెల్లయ్య మామిడి వల్లయ్య భక్తుల చంద్రయ్య వచ్చువారి సేనయ్య లేచి రారే మీరందరూను, ఇవింత చూడ రారే మీరందరూను. ఆ పిలిచిందట ఊరిలో ఉన్న వాళ్ళందరినీ, పెద్ద గొంతెత్తి కేకేసింది. చూడండి నా భర్తలైనటువంటి గంధర్వులు ఈ మదాంధుడైనటువంటి కీచువుని చంపాడు గనక రావలసింది అని కేకలు పెట్టిందట. పరిగెత్తుకొచ్చారు, ఇతరులు ఎవరు వచ్చారో తెలియదు కానీ ఆ ఉపకీచుకులు ఉన్నారట 105 వాని తమ్ములు, వారందరూ బెలబెల పరిగెత్తుకొచ్చారు. వచ్చి ఆ వారందరూ చూసి అంటారట, ఆ ఊరిలో ప్రజలు వారు అంటూ ఉన్నారు, ఏమీ విస్మయము యోచింప వీలుగాదేమీ విస్మయము, ఏమ కామగుండి మదాంధుని ప్రియామ సమయంబున పోల్చినాడు ఏమీ విస్మయము యోచింప వీలుగాదేమీ విస్మయం, తిక్కలు పదములు ముక్కు గ్రోళ్ళు తల దుక్కడి రెక్కలు దొక్కలించి మనమెక్కడ వినలేదిక్కడిక చావు, తిక్కలు పదములు ముక్కు గ్రోళ్ళు తల దుక్కడి దొక్కలు రక్కలించి మనమెక్కడ వినలేదు ఇక్కడికి చావు, అక్కడకట పొగ వ్యక్తి రాతులకు చక్కటి బోడుల మక్కువ గోరిన రక్కసి ప్రజలకు ఇక్కడిని గాక తక్కున ఇడుములు ఏమీ విస్మయము యోచింప వీలుగా దేమీ విస్మయము. ఏమి ఈ ఆశ్చర్యం,
ఎక్కడ కాళ్ళు చేతులు కనపడతల్లా అంత శరీరములు దొరబడిపోయినవి ఏమిటి ఆశ్చర్యమని చూసి అంటూ ఉంటే కొంతమంది అంటున్నారట ఆ మరి గంధర్వులు చంపితే ఏంటి అనుకున్నా అట్లాగే ఉంటాయి కాళ్ళు చేతులు ఉన్నాయిరు వీళ్ళకి ఏమో తెలిసినట్టు అంటూ ఉన్నారట ఈ ధ్వనికి ఆ అందరూ వచ్చారు అన్నదమ్ములు వెళ్ళారట విరాటుని దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆ ఈ లోపల పట్టుకున్నారు ఆమెను సైరంధ్రిని ఆ ద్రౌపదిని పట్టుకున్నటువంటి వారై ఒరే అన్నగారిని ఇంత పని చేసింది ఆ లోకంలోనన్నా వీళ్ళిద్దరు కలుస్తారు కానీ ఈ అన్నతో పాటు ఈయన కూడా కట్టి తీసుకుపోదాం పదండిరా బావగారికి చెప్పొద్దు మరి చూద్దాం పదండి వెళ్ళి చెప్పారు ఏమండి మా అన్నగారితో పాటు ఆమెను కూడా తీసుకెళ్లి తగలేస్తాం ఏమంటారు చూశాడట ఆ గంధర్వులు బలవంతులను తలంపున వద్దు అంటే వీళ్ళు వినిసావరు పరమ దుర్మార్గులు కానీ అలాగే చేయండి అంటే గంధర్వులు వాళ్ళు ఏం చేస్తారు ఆయనకి భయము మీ ఇష్టం వచ్చినట్టు చేయండి రా నాతో చెప్పటం ఎందుకన్నారట ఆ బావగారు కూడా అనుమతిచ్చాడు కదండి కట్టుకొని తీసుకుపోతూ ఉన్నారు తీసుకుపోతూ ఉంటే ఆ చిత్రం చూడండి ఆ సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ గాని ఎంత పనికిమాలిన వాడు పోయినా కనీసం తెల్లవారే వరకైనా ఉంచరు ఎవరో ఒకరు నలుగురు చుట్టుపక్కల వాళ్ళన్నా రావాలి అర్ధరాత్రి పూట మహాబలవంతుడు ఒక సామ్రాజ్యానికి ప్రతినిధి ఆ వాడు మంత్రి అలాంటి వాడు చస్తే వాళ్ళకేమిటి అంటే అగౌరవం తెలిసిన తర్వాత తెల్లారి ఈ రూపంలో చచ్చాడు అని జనం అనుకుంటారని వాడు ఆ రాత్రి వీళ్ళందరూ చస్తే కానీ ద్రౌపదికి రక్షణ లేదు అది సర్వేశ్వర సంకల్పం కనుక అప్పుడే కట్టి తీసుకుపోతున్నారట అందరూ కలిసి తీసుకుపోతూ ఉంటే ఆ అప్పుడు కేకలు పెట్టింది ఏమని పిలవాలి ఇప్పుడు భీముడు ధర్మరాజు నకులుడు అర్జునుడు సహదేవుడు అంటానికి వీల్లేదు వలలాంకుడు కంకభట్లు తామగ్రంథో తంత్రిపాలుడు అంటానికి వీల్లేదు అందుచేత ఆ వారు పెట్టుకున్నటువంటి రహస్య సంకేతముల చేత కేక వేసిందట ఆనంద వైది యోజయ విజయాభిధాన దుర్మాన విఘూర్ణమాన యోజయంత తమ యొక్క అన్న శరీరము చేత కట్టి ఈ దుర్మార్గులను తీసుకుపోతూ ఉన్నారు జమునిల్లు జచ్చిన శత్రువునైన కాచి రక్షించడు గంధర్వులార నాధులార మద్పదులార వేగ రక్షింప రావలయు మీరు ఆ ఎలాంటి మహాబలవంతుడైనప్పటికీ సంహరించగలిగినటువంటి సమర్థులైనటువంటి యోధులారా శరణాగతి చేసినట్లయితే పరమ దుర్మార్గుడైనప్పటికీ కాచి రక్షించేటటువంటి ఓ గంధర్వులారా నా భర్తలారా నన్ను రక్షించండి ఈ ఉపకీచకులు తమ యొక్క అన్నతో పాటు నన్ను తీసుకుపోతూ ఉన్నారని కేకలు పెట్టిందట మిగిలిన వారందరూ నిద్రావశములో ఉన్నారు అప్పుడే ఆ వంటశాలలోకి పోయి శరీరమును కాలుకున్నటువంటి రక్తాన్నంతా కూడా కడిగి వేసి గంధములు పూసుకొని పడుకుంటూ ఉన్నాడు ఆయన వినపడుతూ ఉన్నాయి ఆహా పెద్ద ప్రమాదములో చిక్కుకున్నదే ఆ ఒకడు వదిలాడు అంటే ఆ ఉపకీచకులు అందరూ అంటూ ఉన్నారని చూశాడట తెల్లవారొస్తూ ఉన్నది ఇక లాభం లేదు అని ఆ వప్రలంఘనంబు చేసి పరేత మార్గంబునంజని శ్మశానానికేగా తీసుకొచ్చేదని ఒక పెద్ద ప్రహరీ ఉంటే దూకి ఆ అక్కడికి వెళ్ళాడట వెళ్ళి ఒక చెట్టు పెరికాడు పీకి దాన్ని భుజాన పెట్టుకుని నిలబడ్డాడట వస్తూ ఉన్నారు మోసుకొని పెద్ద కాగడాలకు ఎగడాలు పట్టుకొని వస్తూ ఉంటే అంత దూరంలోనే చూశారు కొందరు రే ఏమిట్రా అది చెట్టు చెట్ట కింద గంధర్వులు రో రాణి వచ్చారన్నారట వదిలిపెట్టారు అక్కడ ఇక పడ్డారు పరుగున ఎక్కడికి పోతారు ఆ సమీపోర్వీజముల్ ఎక్కియున్ సలిలంబందున దాగియున్ చెట్లెక్కారట కొంతమంది ఆ గట్లు చాటును పడుకున్నారట కొంతమంది నేలల్లో దూరారట కొంతమంది ఆ దైవ చిత్రము అది ఆ ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా చెట్టు తిరగేసేస్తూ ఉంటే దెబ్బకి ఐదుగురు పది మంది వస్తూ ఉన్నారు మొత్తాన్ని చంపి ఆ ఎలిక పిల్లల్ని లెక్కేసినట్టు లెక్కేశాడట అందరూ ఉన్నారా లేరా ఒక్కడు పీరుపోయినా వదిలిపోయినా తెల్లవారి బాధ అని కనుక 105 సమూలంగా లెక్క వేసి గుట్టేశాడు కట్లు తెంచాడు ఎందుకు అక్కడ బావద్దంటే నేను ఎందుకు వెళ్ళావు అని మందలించి వెళ్ళాక
ఊరు మొత్తం వినపడుతుంది. ఇంతకు ముందు కీచుకుని చంపింది అయితే ఎవరికి తెలియదు, కానీ ఇదేమైనా సామాన్యమైనటువంటి యుద్ధమా? 105 వాళ్ళు పెట్టేటటువంటి కేకలు పొడబొబ్బలు, ఎవరికి వాళ్ళు ఇళ్లలో గొళ్ళేసి కూర్చున్నారట. మన మీదకేం వస్తుందో, లేనిపోయింది భయం, అయిపోయింది ఉపకీచుకులు మొత్తము. ఆ కీచుకునితో సహా తెల్లవారిపోయారు. తెల్లవారుజాము దగ్గరకు వచ్చేసింది. ఆమె వెళ్ళి ఆ వాడితో శవంతో కలిపి కట్టారు గనక ఒక సరోవరంలో స్నానం చేసి సచేలముగా ఆ బజారులో గుండా వెళ్తూ ఉన్నదట. వెళ్తూ ఉంటే ఆ ఎదురొచ్చారు గ్రామములో ప్రజలందరూ. కీచుకుల జంపించి కొత్తడుల బాలించు మా తల్లివమ్మ, సాహసంబున నీ వనర్చిన పనికి సంతోషం బిగాని లేదు వగపు అమ్మ. మా కుటుంబములోని వారు నీకు దాసులుగాన నెరిబిడ్డలట్లు మన్నింపుమమ్మ. త్రికరణంబుల చేత దేవి నీకపరాధమించుకైనయు నచ్చి ఎరుగమమ్మ. ఊరుగా పాడుమమ్మా నీ వారవమ్మా. అమ్మా, ఆ దుర్మార్గులైనటువంటి కీచుకులను అందరినీ చంపించావు, మంచి పనే. మాకు చాలా బాధలు ఉన్నాయి లే, ఇదివరకు చెప్పుకోకూడదు. రాజుగారి బావగారులు కనుక కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టారు, మంచిది. సాహసం చేత నువ్వు చేసినటువంటి పనికి మా అందరికీ సంతోషమే, ఏం బాధ లేదు. త్రికరణంబుల చేత దేవిని కపచారమించుకైన చేసి ఎరుగమమ్మా. మేమేమి ఎరగమమ్మా, మమ్మల్ని మన్నించు. మా కుటుంబంలోని వారు ఎప్పుడూ నీ వంక కూడా కన్నెత్తి చూడలా, కనుక వాళ్ళని వదిలిపెట్టు. ఊరు కాపాడుమమ్మ నీ వారమమ్మాయని పట్టణంలోని ప్రజలు ద్రుపద రాజపుత్రికి అంజలించి హారతులు సంగిరపుడు ఆ ఎల్లి నీళ్లు వారబోసేవారు కొందరట. దేవర్ల దగ్గర దండాలు పెట్టేటట్టుగా పెడుతున్నారు కొంతమంది. వెళుతూ ఉంటే ఒక్కొక్కటి అంటాడట, మన కీచుకుల పాలి మహమ్మారి జనడు చూడమను వారు. రే, కీచుకుల పాలిటి మారి అదిగో వెళ్తుంది చూడు అంటున్నాడట ఒకడు. ఇంకొకడు అంటాడట, అద్దెర నీకు అరుగదేమి చూచుగా కని మారు మగమిడిపోవువారు. యారో, నీకు కూడా ఏమైనా కొవ్వు పెట్టిందా ఏంటి, అడు చూస్తున్నావు, తిరిగిటో లేనిపోయింది అంటున్నాడట ఇంకొకడు. ఈ ప్రకారంగా ఆ నమస్కారములు చేస్తూ ఉంటే నవ్వుతూ వెళ్ళిపోయిందట. పాపం ఆ మాయకు జనులు కదా అని ఆ మనసులోనే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ ఏకాయకని ఆ నర్తనశాలకు వెళ్ళిందట. ఏది ఆ ఉత్తర అర్జునుడు మున్నగున్నటువంటి కాంతలందరూ పరివేష్టించి అర్జునుడి యొక్క సన్నిధానములో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తే, ఏమమ్మా కీచుకుల వలన ప్రమాదం తప్పింది కదా, సురక్షితముగా ఉన్నావు కదా, కుశల ప్రశ్న చేశాడట. ఏమిటి పరిస్థితి అంటే, బాధేసింది ద్రౌపదికి. భీముడే లేకపోతే తనకి ఇలాంటి స్థితి లేదు. నేవచించుటకేమి గలదయ్యా, విద్యా నిధాన నేవచించుటకేమి గలదయ్యా. నేవచించుటకేమి గలదయ్యా, విద్యా నిధాన నేవచించుటకేమి గలదయ్యా. ఇళ్ళను జన్మించుట అధిక పరిభవంబను మాటలేకను సుఖ జీవనంబులేక సదా బగలు చేబగులు చుండెడు నేవచించుటకేమి గలదయ్యా. కీచకుల వలన కలిగిన అగర్వ సౌఖ్యము నాకు సంగి, గంధర్వపతికి మత్పతికి మృగ్గద నేవచించుటకేమి గలదయ్యా. ఏమండి బృహన్నల గారు, ఈ ద్రౌపది ఏమైపోతే నీకేం పట్టింది? ఆ మహాపురుషుడైనటువంటి గంధర్వుడు ఉన్నాడే, నా బాధలను తొలగించి శత్రువులను మారణం చేసేదాన్ను అంటే బాధపడ్డాడట అర్జునుడు. వేషాంతరములో ఉండటమే కాక రూపాంతరములో కూడా ఉన్నాడు. వారందరూనేమో ఒకటి రూపములే మారిని ఈయన వేషాంతరము. ఏమమ్మా,
అలా మాట్లాడుతున్నావు. రోలు వెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నదట. రోలు చూడు నన్ను ఎట్లా దంచుతూ ఉన్నారో పైన వేసి అన్నదట. అంటే మధ్యలో అంటదట, సంతోషించు, నేను ఒక్క ఏపనే కొడుతున్నారు, నన్ను రెండేపలు కొడుతున్నారు, ఇటు ఇటు బాపుతున్నారు, నా నా పరిస్థితి ఎవరికి చెప్పుకోను. కనుక ఏమి చేయమంటావమ్మా? ఆ నపుంసకత్వం వచ్చింది, దాసీతనం చేస్తూ ఉన్నాను అంటే పరిహాసము కొరకు అన్నాను కాని మీ యొక్క సామర్థ్యము మీ అభిమానం నాకు తెలియదా అని ఆ ఆమె ఆనందపడి ఆ ప్రకారంగా కలిగినటువంటి బాధల నుండి విముక్తి చెందినటువంటి వారై అలా ఉన్నారట. సంవత్సర కాలము పూర్తయిపోయింది. అట్టి సమయంలో దుర్యోధనుడు చూస్తూ ఉన్నాడు, చారులను పంపించాడు అనేక దేశములు. పాండవుల జాడ ఎక్కడైనా ఉన్నదేమో, చూసి రావాల్సింది అని పంపించాడట. వారు తిరిగారు, సంవత్సర కాలము తిరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు అంతులేదు, తిరిగి వెళ్ళారట. ఆ దుర్యోధను దగ్గరకు వెళ్ళి నివేదించుతూ ఉన్నారు వారు పడినటువంటి ఆ శ్రమ, చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా. దుర్యోధన యొక్క టీవీ ఒక సంస్కృత పదజాలంతో వర్ణించాడు తిక్కన గారు. పోయి చెప్పారు, లేరు పాండవులు సర్వదేశముల, లేరు పాండవులు లేరు పాండవులు సూరసేన కర్ణాట వంగ గంధార కామరూప కాశీ కోసల కేరళ బర్బర సురాష్ట్రమాళవ కొంకణ దేశంబుల, లేరు పాండవులు సూరసేన కర్ణాట వంగ గంధార కామరూప కాశీ కోసల కేరళ బర్బర సురాష్ట్రమాళవ దేశంబుల, లేరు పాండవులు కౌలవ సింహల లాట భోజ బంగాళ అయ్యా, మీ ఆజ్ఞను అనుసరించి మేము తిరగని ప్రదేశం లేదు, చూడనటువంటి ఊరు లేదు. చెట్టు చెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట ఎదిగి తిమి చేపట్టి వెంకటాక్షు నేలడు పట్టు బట్టదారి మాయేమో, చేపట్టి వెంకటాక్షు నేలడు పట్టు బట్టదారి ఆ పీతాంబరధారి అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క మహిమ ఏమో గాని, పాండవులు మాత్రం భూమి మీద లేరు. మేము తిరగనటువంటి ఊరు, జ్వచ్చనటువంటి అడవి, గాలించినటువంటి ప్రదేశం లేదు సుమా అన్నారట. అంటే ఆనందపడిపోయాడు దుర్యోధనుడు. ఆ దుశ్శాసనుడు అన్నాడట, ఆ అన్నా ఇంకెక్కడ పాండవులు, పాండవులు మరణించుంటారు, పాండవులు చచ్చిపోయినటువంటి ప్రదేశంలో గడ్డి మొలిచి ఉంటుంది, ఆ గడ్డి కూడా పశువులు తినేసి ఉంటాయి, ఇక లేరు. కర్ణుడు అన్నాడు, ఇంకా ఏదైనా కొద్ది రోజులు ఉన్నదేమో వ్యవధి, ఇంకా రెట్టింపుగా చారులను పంపించినట్లయితే దేశములు వెతికి వస్తారు, మనం ఉపేక్ష చేయకూడదు అన్నారట. వారికి తోచినటువంటి రీతులలో చెబుతూ ఉంటే ఆ ద్రోణాచార్యులు వారు అన్నారట, ఏమయ్యా పాండవులు లేరా, గతించారా? పౌరుషమున్ భుజాబలము పండితి దైవ బలంబు శాస్త్ర విస్తారము శౌర్యమున్ గలట్టి పాండులే రీతిని చచ్చిపోవుదురు రెక్కలురాలవే మృగంకారును లేదరే దిశల నంబుధులింకని భూమి బృంగదే. పాండవులు కనుక పోయినట్లయితే సూర్యచంద్రుడు గతులు తప్పుతాయి, భూమి గిరగిరగిరగిరి తిరిగిపోతుంది, నక్షత్రములు రాలి పడతాయి. మహాపురుషులు పాండవులు అంటే శాంతి దాంతి ఇంద్రియ నిగ్రహము సర్వ సమర్థములు కలిగినటువంటి మహాపురుషులు.
వారు పోయేవారుగా అనిపించు మొకాళ్ళారా ఏదో అనుకుంటున్నారు అంటే ఆ భీష్ముడు అన్నాడట ఆచార్యులు వారు యథార్థం పలికారు బ్రాహ్మణ భక్తియు పరహిత యుక్తియు నిర్మల మతియును నీతిరతియు సత్య భాషణంబు సాధు పోషణంబు చిరవితరణంబు సేవ్య గుణము సన్మార్గ రక్షయునున్మత్త శిక్షయు అంచితోదయము ఉపాదిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమ మనస్కలితదమము సజ్జన స్థవనీయ సౌజన్యములును ధర్మ సంచిత బహుధన ధాన్యములును గలుగున క్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు ధర్మరాజు ఏ దేశమునందైతే ఉంటాడు ఆ దేశమునందు ఎదగవచ్చు ఎలా ఎదగాలి అంటే బ్రాహ్మణ భక్తియు పరహిత యుక్తియు నిర్మలమతియును నీతిరతియు బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు పరోపహితులై ఉంటారు నిర్మలమైనటువంటి అంతఃకరణములు మనస్సులు కలిగి ఉంటారు సజ్జన స్థవనీయ సౌజన్యములను ధర్మ సంచిత బహుధన ధాన్యములను ధర్మ మార్గములో ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు నెలకు ముమ్మారు వానలు ఉరుస్తూ ఉంటవి ఏ విధమైనటువంటి అలజడులు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటారు పశువులు చక్కని పాడిస్తూ పాడి పంటలకు కొదవ లేకుండా ఉంటది ఏ దేశమునందైతే ఇలాంటి లక్షణములు కలిగి ఉంటదో ఆ దేశమున పాండవులను ఎదకవచ్చు ఎందు సందేహము లేదు అన్నాడట ఎందువల్ల అంటే ఆ భీష్ములకు తెలుసు అజ్ఞాతవాసం పూర్తి అయింది కనుక ఈ సన్నాసులకు ఏం చేయలేరులే అని యథార్థాన్ని వివరించి చెప్పాడట వెంటనే చారులు చెప్పినటువంటి విషయములు దుర్యోధనకు గుర్తొచ్చినాయి అయ్యా మత్స్యనగరానికి ఈ లక్షణములన్నీ కూడా పడుతూ ఉన్నాయి ఇలాంటి గుణములన్నీ కూడా మత్స్యనగరములో ఉన్నాయి కాక ఇంకొక విశేషం ఏమిటి అంటే కొద్ది రోజుల క్రిందట ఆ విరాటుని యొక్క భావమరిది మహాబలుడైనటువంటి కీచకుడు ఒకనొక స్త్రీ నిమిత్తమై ఒక గంధర్వుని చేత అర్ధరాత్రి కీచకుడు వారి తమ్ములు ఉపకీచకులు ఏకరాత్రమునందు నశించిపోయారు అంటే ఆ వెంటనే అన్నాడట దుర్యోధనుడు ఆహా ఆ మోహింపబడినటువంటి స్త్రీ ద్రౌపది అయి ఉండాలి ఆ చంపినవాడు భీముడై ఉండాలి పాండవులు విరాట నగరంలో ఉన్నారు సందేహం లేదన్నాడట అంతే ఆ ఇక అనుమానం తీరిపోయింది అంటే ఆ సుశర్మ లేచాడట అయ్యా విరాటునికి నాకు ఎప్పటి నుంచో పూర్వపు వైరం ఉన్నది ఆ సింహబలుని యొక్క బలం చేత నేను వాడిని ఏమి చేయలేకపోయా నా ఊళ్ళు నేను స్వాధీనం చేసుకుంటాను నాకు గనక అనుమతి ఇచ్చినట్లయితే నేను వెళ్తాను సుమా ఆ విరాటుని మీద యుద్ధానికి అన్నాడట అలాగే నీవు బయలుదేరు బహుళాష్టమి నాడు నువ్వు బయలుదేరు ఆ నవమి నాడు మేము సర్వ సైన్యంతో నీవు దక్షిణమున ఉన్నటువంటి గోవులను మరలించు పాండవులు ఉన్నట్లయితే బయటకు వస్తారు రెండవ రోజున మేము వచ్చి ఆ ఉత్తర గోగ్రహణం చేస్తాము అప్పుడైనా బయటపడతారు లేకపోతే విరాటుని యొక్క గోవులు పూర్వము రాజుల్లో వేలు మందలు ఉండేవి కనుక గో సంపదను హరించవచ్చును ఇది విధానము అని తలంచినటువంటి వారై బయలుదేరి వెళ్ళాడట సుశర్మ సుశర్మ వెళ్ళి విరాటునితో యుద్ధం చేయగా ఒక దెబ్బకు ఆ విరాటుని యొక్క సైన్యము వారందరూ కూడా దెబ్బలు తిన్నారు కానీ ఆ ఒక్క అర్జునుడు తప్పగా మిగిలినటువంటి నలుగురు కూడా వెళ్ళారట వెంట సంవత్సర కాలం అయిపోయినది విరాటుడు బాధపడతాడు అనేటటువంటి ఉద్దేశం చేత వెళ్తే చూశాడట భీముడు ఆ ధర్మరాజు చూసి భీముడు ఆ చూస్తావే సుశర్మ పట్టుకుపోతూ ఉన్నాడు వాడిని తన్ని వదిలించన్నాడు ఏది నీ ఆజ్ఞ కొరకు చూస్తున్నా ఇదిగో చెట్టు పీకానంటే 5 నిమిషాలు పట్టదు వద్దొద్దు అలాంటి పని చేయవద్దు సామాన్యమైనటువంటి ఆ ధనస్సు చేతన యుద్ధం చేయవలసింది అన్నాడట అలాగేనని ఆ 2000 రథములను పొడి చేశాడట భీముడు 300 గుర్రములను చంపాడు నకులుడు ఆ 1000 కాల్బలమును నశింపజేశాడని సహదేవుడు కంకభట్లు కూడా కొంత యుద్ధం చేశాడు విరాటుడు ఆ రథానికి కట్టి సుశర్మ తీసుకుపోతూ ఉంటే భీముడు ఒక దూకు దూకి ఆ విరాటుణ్ణి వదిలించి కట్లు ఓడదీసి సుశర్మను పట్టుకున్నాడు జుట్టు తీసుకున్నాడు వచ్చి ఆ ధర్మరాజు దగ్గర నిలబెట్టాడట ఇడుగు ఏ
విరాటుని దెబ్బ అంటే ఏమనుకుంటున్నావు అంటున్నాడట. అప్పుడు ఈయన దెబ్బ ఉంది పాపం, ఆ పాండవులు చేసింది ఈ పని అంతా కూడా ఆయనకు తెలియదు. వీరు సామాన్యమైనటువంటి తన భటులే అనుకుంటూ ఉన్నారు. అంటే ఆ కంకభట్లు మహోపకారం చేశావు, ఈ వంటల వాడున్నాడే ఇతని యొక్క బలము పరాక్రమం చెప్పడానికి వర్ణనాతీతం, సంతోషించాను. కానీ ఏం కావాలో కోరుకో అయ్యా, ఇస్తారా? ఆ ఏమైనా ఇస్తా. మీరు ఇవ్వదలించితే నాకేమవుతుంది? అసూశర్మని వదిలిపెట్టండి, పోతాడు వాడి దారిని చిత్తం. అట్లాగే నువ్వు ఏది కోరితే అది, రే జాగ్రత్త, ఎప్పుడన్నా నా జోలికొచ్చు అని ఆ వదిలేశాడట. ఆ రాత్రి అక్కడ గడిపి ఆ రెండవ రోజున ఆ విరాట నగరంలో ప్రవేశించారు పాండవులు. సుభిక్షంగా ఉన్నారట. మంగళము రుక్మిణీ వర మంగళమానంద నిలయ మధుసూదన సన్మంగళము నీకు మంగళ నిధి భక్తజన మందార హరి. ఈ పుణ్యకథనే పుణ్యుండేని విన్నను పఠించినను గోపాలుని దివ్య కథా ప్రాపకులై వాంఛితములు బడయుదురెందున్. ఈ కథను ఎవరైతే వింటూ ఉన్నారో ఎలాంటి పాపాత్ములైనప్పటికీ పాపములు నశించి ఆ వేణుగోపాలుని అనుగ్రహము చేత నీ యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేరుగాక, గోపాలుడు రామచంద్రుడు అనుగ్రహించుగాక. జయ శ్రీమద్ రమారమణ గోవింద హరి, వెంకటదాస వరద గోవింద హరి, శ్రీనివాస వరద గోవింద హరి, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. సీతారామ ప్రభావంలో రాశారు చివరి పద్యం. అమ్మగారు అది వరకు అనేక పర్యాయములు చెప్పింది, కానీ కంఠస్థం చేద్దామని చేయగా చేయగా ప్రయత్నించగా ఆ వారి యొక్క శైలి కంధర దుష్ట దేహ దశ కంధర కంధర కండినాత్రయీ కంధర దోషణంతక సుగంధర వైరి విదారణ కంధర శంభవృత్సింధుర తుల్య తులసీదల పూజిత పాదరాఘవ. సీతారామ ప్రభావములో చివరి పద్యం వారి యొక్క ధార ఎవరు అందుకోలేరు, అర్థం అసలే తెలుసుకోలేరు. మంగళము మాధవునకు మంగళము మంగళము మాధవునకు ఇంగితములుడే చుపాండు రంగనాథునకు జయము జయము పాలగడలు శయను నాకును జయము నెల్ల బాబు గోపాలు నాకును కళ్యాణమా కళ్యాణమా కళ్యభూషణకు కళ్యాణత్మముడైన శ్రీ కౌసల్యాపుత్రునకు వరదునకు మూడి మాట పొరని వసునకు వరదునకు మూడి మాట పొరని వసునకు ధరణిల శ్రీమౌవ వెంకటదాస పోషణకు ధరణిల శ్రీమౌవ వెంకటదాస పోషణకు మంగళము మంగళము మాధవునకు గోవిందో హరి.